పక్కనే ఉన్న స్టాక్ పాయింట్ తీసుకొస్తారు. అక్కడి నుంచి ఎవరైనా ఆన్లైన్ లో ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి తీసుకోవాలి. సందర్భంగా ఈ మధ్యలో పాటు నేను ప్రజలకు అన్ని కన్నాను. అదికి మించి ఈ రోజు ఇసుక దొరికే పరిస్థితి, ఆ నదులు తగ్గిన తర్వాత బయటకు తెచ్చే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు జవాబుదారీగా మనం ఉండాలి, ప్రజల కొరకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేసే దిశగా పనిచేయాలనే ఒక సత్సంకల్పంతో ఇవి అనేక కార్యక్రమాలు నూతనంగా తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈవేళ ఇసుక అత్యంత ప్రాధాన్యత అంశంగా రాష్ట్రంలో ఉంది. మనకి మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధీనంలో ప్రభుత్వం మనకి వ్యవస్థ అంతా నడిచింది. ఆ రోజు ఇసుక ఉచితంగా ఇచ్చే కార్యక్రమం అని చెప్పి అప్పుడు అది చెప్పారు. ఉచితంగా ఎవరికి? ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీకి, మరి ఇక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం నాయకులకి ఉచితంగా అందింది. మేము దానికేం కాదు, వాళ్ళంతా కోటీశ్వర్లు అయ్యారు, లక్షాధికారులు అయ్యారు. ప్రజలకి అప్పుడు కూడా ధర లేకుండా ఎక్కడే ప్రజలకు ఉచితంగా ఎక్కడ రాలే. అయితే ఈవేళ ప్రభుత్వ విధానం అంతా ఆ తప్పుడు పద్ధతులని చెక్ పెట్టి మరి ఈవేళ పద్ధతి ప్రకారంగా జరగాలి. ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం ప్రజలకే అందే విధంగా మరి ప్రభుత్వకు పద్ధతి ప్రకారంగా ఈ వ్యవహార వ్యవస్థ నడాలని చెప్పి మరి అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా ఈ ఉచిత ఇసుక విధానం అంతా మానేసి దానికి బదులుగా మనకి ప్రజలకు చేరువగా దగ్గరున్న రీతిల నుంచి మనం దానికి కరెక్ట్గా వాళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టుగా ఇసుక ఏర్పాటు చేయడానికి మరి కార్యక్రమాలు చేశాం. ఏదేమైనా ఒకటి ప్రభుత్వం అన్నది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించాలి. ఇప్పుడు అనేక రీతిలు చెప్తున్న తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు దొంగ ఇసుక కృష్ణదాస్ కూడా అమ్మేస్తాడని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, అందులో ఎంతవరకు వాస్తవికత ఉందో ఆలోచిస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. అయితే విమర్శించడం అన్నదే పెద్ద అవలక్షణం. ఊరికనే మేము ఎదుటివాడికి విమర్శించడానికి మేము ఎప్పుడు ఆలోచించాం. మనం ఏం చేయాలి? మనకి నమ్ముకొని ప్రజలు అవకాశం ఇచ్చారు. 150 స్థానాలకు 151 స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీకి విజయకేతం ఎగరేశారు. మరి దానికి జవాబుదారీగా మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించాలని, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం దానికి ఆలోచన విధానం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు కూడా పనిచేయడం జరుగుతుంది. ఒక వ్యవస్థలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి సరైనటువంటి త్రోవలో వెళ్ళేటప్పుడే ఆ ప్రభుత్వానికి గౌరవం వస్తుంది. ఈవేళ మీరు ప్రభుత్వం చూస్తున్నారు, ప్రధాన అంశాలుగా వ్యవసాయం, విద్య, వైద్యం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు. ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన సుదీర్ఘకాలం మరి సుమారు 100,000 పైన మరి 3,600 పైతీరు కిలోమీటర్లు నడిచి తెలుసుకున్న ప్రతి సమస్యకి పరిష్కార దిశగా పరిపాలన నడుస్తుంది. అధికారం వచ్చే 5 నెలలు 6 నెలలకు వచ్చాం మనం. ఏవో వింతలు జరిగిపోవాలంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీకు ఎంత చాలా కాలం మీకు పరిపాలించడానికి ప్రభుత్వం అధికారం ఇచ్చింది.
ప్రజలు ఇచ్చారు అధికారం. మీరేం చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీరు సామాన్య కార్యకర్త కూడా కోటీశ్వరులు అయ్యారు. మరి మంచి మంచి పేర్లు పెట్ట మీకు వచ్చింది. జన్మభూమి కమిటీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ జన్మభూమి కమిటీలు ఒక గౌరవ కలెక్టర్ గారికి కూడా అధికారం లేకుండా జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్పిందే భేదంగా తెలుగుదేశం కార్యకర్త అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తల వల్ల ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం బాధ చూసుకోండి అని. కదా, ప్రభుత్వం అన్నది ఎన్నికల వరకే వేరు వేరు పార్టీలు, ఎన్నికలు అయిన తర్వాత అందరూ మన వాళ్ళే. ఆ విజ్ఞత ప్రజలకు ఉండాలా, ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పరంలో మనకి ప్రయోజనం కలుగుతానని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసాం, శాచ్యురేషన్ కాన్సెప్ట్తో ప్రభుత్వ పథకాలన్నీ పేదవాడికి కూడా అందే విధంగా చేసే విధానం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. అతనికి వారసుడిగా అతని సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈవేళ అమలు చేస్తూ తూచే తప్పకుండా పరిపాలించే వ్యవస్థ ఈవేళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నడుస్తుంది. ప్రాణం ప్రాణం కంటే గేది గొప్పది కాదు కాబట్టి వైద్యం కోసం ఖర్చు పెట్టే విధానం ఇవన్నీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కనుకనే అతను తెలుసుకున్న ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఈవేళ అమ్మఒడి అనే కార్యక్రమం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో ఉంటే ఈవేళ మరి మెరుగైనటువంటి వైద్య విధానం ఆరోగ్యశ్రీలో కానీ మరి జగన్ గారు పెట్టడం జరిగింది. 1000 రూపాయలు పైబడిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వమే భరించే విధంగా ఆరోగ్యశ్రీ రూపకల్పన చేయబడింది. హాస్పిటల్ మెరుగైన సౌకర్యాలు ఇచ్చేదానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఫ్యాకల్టీ పెట్టాలనుకుంటున్నాం. అలాగే మరి విద్య కోసం అమ్మఒడి అనే కార్యక్రమంలో ప్రతి అమ్మ తల్లిలో అకౌంట్కే 15,000 రూపాయలు ఇచ్చేదానికి మరి ప్రయత్నం జరుగుతుంది. అది త్వరలోనేది కూడా చేయబోతున్నాం. మరి మీ పిల్లలు చదువుకునే స్కూల్లో మరి మన స్కూల్కి అవసరాలకి మీకు వచ్చే 15,000లో కొంత ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వసతి వాళ్ళ బాత్రూంలో లేదా ఆ బాత్రూమ్ తలుపులు పోవడం లేదా ఆ బాత్రూమ్ మెయింటెనెన్స్ దానికోసం మీరు 100 రూపాయలు ఇస్తే తప్ప ప్రభుత్వం ఇచ్చిన డబ్బే ప్రభుత్వంకి ఎక్కడ నుంచి వస్తుంది డబ్బు? మనందరిదే, మన ధరకు ఆదాయాలే ప్రభుత్వంకి వెళ్తాయి, ప్రభుత్వం ద్వారా తిరిగి మళ్ళీ మనకు వస్తాయి. కనుక ప్రభుత్వం అంది మందే అన్న భావం రావాలి. చదువుకున్న పిల్లలు మన వాళ్ళు చదువుతున్నారన్న భావం రావాలి. ఒక వ్యవస్థ అండి, ఈ వ్యవస్థ అందరిదే అని రావాలి. మన నాయకుడు విమర్శిస్తుండడు మాట్లాడితే పెద్ద అవలక్షణం అది. 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నటువంటి తలంపుతో ఇవాళ ప్రయత్నం నడుస్తుంది. దానికి అధికారులు కూడా మన ఉద్యోగాలు జరిగాయి, సచివాలయ ఉద్యోగాలు జరిగాయి, గ్రామ వార్డు వ్యవస్థ నడిచింది. మరి ఆ వాలంటీర్ నియామకంలో కానీ సచివాలయ వ్యవస్థలో కానీ 4 లక్షల ఉద్యోగాలు 4 నెలలు వేశారు. గతంలో ఏనాడైనా ఏ ప్రభుత్వం వేసిందా? ఏ ముఖ్యమంత్రి చేయగలిగాడా? మీ సొంత ఊర్లో మీకు ఉద్యోగం చేసే అవకాశం 10 మందికి అవకాశం వచ్చిందా లేదా? ఉద్యోగం వస్తుంది, నాకు వైజాగ్లో 10,000 ఇచ్చేవాళ్ళు. కానీ నీ ఊర్లో నీ ఇంటి పక్కన ఉన్నటువంటి 50 ఇళ్ళ దగ్గర పనిచేసే అవకాశం నీకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి అది కూడా ఎవరి కోసం? నీకు ఆ పేరు ప్రతిష్ట వచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు నీ చేతుల మీద నడిచేటట్టు. ఇది గొప్పతనం కాదా? దాన్ని ఎందుకు మీరు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు? సచివాలయ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఎక్కడైనా 1 రూపాయి ఇచ్చే ఎవరికైనా ఉద్యోగం 1 రూపాయి ఇచ్చినాడు ఎవరైనా చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా సచివాలయ ఉద్యోగాలు ఉంటాయి? ఏ అధికారి అయినా ఏ ప్రజాప్రతినిధికైనా 1 రూపాయి బిల్లు ఇచ్చామని చెప్పగలరా మీరు? మరి ఇది నీతివంతమైన ప్రభుత్వం కాదా? ఎప్పుడు ఎదుటివాడికి విమర్శిస్తున్నాడు, నాయకులకు విమర్శిస్తున్నాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ప్రభుత్వం అనేది మనం 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చాం. కొత్తగా నిన్ననే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన, 6 నెలల్లో నడుస్తుంది ఇవాళ. అవకాశం ఇచ్చినప్పుడు చూడాలి ఏం చేస్తున్నాడు వాళ్ళు, మనం సహకరించాలి చేసిన పనులకి. ఇవాళ ఈ నూతన విధానం కూడా చాలా మంచిది, తప్పులు అరికట్టే విధానం. నిన్న తెలుగుదేశం నాయకులు రాయించారు, ధర్మాన కృష్ణదాస్ కూడా ఇసుక దందాలో ఉన్నాడని. దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ ఈ ఎంపీ కానీ లేకపోతే ఈ అచ్చెన్నాయుడు గారు కానీ నిరూపితమని చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను, రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటాను. నేను పుట్టిన తర్వాత ఈవేళ వరకు ఎక్కడ రూపాయి అభివృద్ధి చేసినట్టుగా నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాను. మంత్రి పదవి ఇప్పుడే రాజీనామా చేసి పడేస్తాను, మీకు దమ్ముంటే నిరూపించండి. చంద్రబాబుకి నేను ఛాలెంజ్ చేస్తాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.